ఏమ్మా పెద్ద కోడల ఇంకా ముస్తాబులోనే ఉన్నా పూజ అవ్వలేదా చెయ్యి చెయ్యి మరి ఎంత బేగా ఏంటో పొద్దున్నే చేయాల్సిన పూజ పొద్దెక్కాక చేస్తారు మా ఇంట్లో వావ్ మొన్న పంపించిన ఆన్లైన్ లో బుక్ చేసిన సారీ చాలా బాగుంది బా కొడల పిల్ల చీర ఎంత బాగుందో అన్నం పెట్టుకున్నా ఏమ్మా కొడల పిల్ల ఎలా ఉన్నావు తల్లి తల్లి చీర బాగుందమ్మా ఈ చీర అత్తయ్య అదే మొన్న మా నాన్నగారు ఊరెళ్ళారు కదా అక్కడి నుంచి చాలా బాగుందని చెప్పి ఆన్లైన్ లో నాకు కొరియర్ చేశారు అత్తయ్య చాలా బాగుంది కదా అండ్ చాలా కాస్ట్లీ చాలా చాలా బాగుంది అత్తయ్య హాయ్ ఫ్రెండ్స్ మీకు వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం కదా అందుకనే మీ ముందుకి ఇంకో మంచి వ్లాగ్ ఛానల్తో వచ్చేసాను అదే రుణాలి హైబ్రిడ్ పిల్ల అన్నమాట సో ఈవిడ ఛానల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇందులో ఒక్కటి కాదు కరెక్ట్గా వ్లాగ్ అనే అర్థానికి ఈవిడ బాగా చెప్పారు ఈవిడ వాళ్ళ ఇంట్లో చేసుకునే డెకరేషన్ వీడియోస్ లేదంటే వాళ్ళ పిల్లలతో ఆడిన వీడియోస్ అండ్ ఇంకా పిల్లలతో కలిపి చేసిన ఛాలెంజెస్ అయితే ఇంకా బాగుంటాయి కదా సో పానీపూరి ఛాలెంజ్ ఇంకా చాలా చేశారు అండ్ వీళ్ళ పిల్లలకి మంచి మంచి క్లోతింగ్ హ్యాక్స్ లైక్ డై వేసి ఆవిడే ప్రెజెంట్ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళు ట్రిప్కి వెళ్ళినవి లైక్ గోవా ట్రిప్స్ ట్రావెలింగ్ ఇంకేంటి ఇలాంటివి చాలా ఉన్నాయి నేను చెప్పడం ఎందుకు ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి కుకింగ్ క్లాతింగ్ హ్యాకింగ్ ట్రావెలింగ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట కాకపోతే కావాల్సింది కొద్దిగా సపోర్ట్ ఒక్కసారి మీరు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏం కోడలి పిల్ల ఏం వండుతున్నావు అదేనమ్మా ఏం వండుతున్నావు సార్ సర్లే హీరా శుక్రవారం కదా మరి కానీ కొద్దిగా బేవ్ ఉండమ్మా ఏంటక్క ఇంకేంటి సంగతులు ఎలా ఉన్నావు చాలా రోజులైంది ఒక ఇంట్లో ఉన్నా మాట్లాడుకోలేని పరిస్థితి అయిపోయింది బిజీ బిజీగా సో వర్క్కి వెళ్ళేసి వస్తాను కదా పొద్దున్న వస్తాను రాత్రికి అవ్వదు ఏంటక్క పండగ రోజు కూడా పాత చీరే కట్టుకున్నావు ఏం కొనివ్వలేదా బావగారు ఇదిగోమ్మా పెట్టారు కదా అది చీర అక్క ఇది చూసావు ఈ చీర చూసావా అక్క మా నాన్నగారు ఎక్కడి నుంచి పంపించారో మీకు తెలుసా ఇలా ఉండాలి చీర అంటే మీది ఉంది చీర బాగుంది చాలా బాగుంది అక్క అత్తయ్య గారు నేను బయటకు వెళ్ళేసి వస్తానండి మీ అబ్బాయి బయట బోన్ చేద్దామని అన్నారు సో చాలా రోజులైంది కదా సో బయటకు వెళ్ళేసి వస్తాను నేను ఏమ్మా కోడల పిల్ల చిన్న కోడల పిల్లలకి బయట ఏదో పని ఉందంట మొగుడు పిల్లలు వెళ్తారు నువ్వు వంట చేసేయమ్మా అలాగే అత్తయ్య ఈ రోజు వీక్ ఆఫ్ వల్ల ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఏముండేరో ఏంటో ఇంట్లో బట్ చాలా ఆకలి వేస్తుంది వెళ్ళేదా మాట వేసుకుని అక్క అక్క ఎలా అన్నా అక్క చాలా ఆకలి వేస్తుంది అక్క ఎప్పటికీ వండుతావు అయిపోయిందమ్మా కూర్చుండి అయిపోయింది కొంతసేపే అంటే ఈ రోజే కదక్క ఇంట్లో ఉన్నాను బాగా ఆకలి వేస్తుంది అందుకనే అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా పెట్టేస్తానులేండి ఓకే అక్క ఏంటో చాలా ఆకలి వేస్తుంది ఇప్పుడు ఎప్పుడు వండుతుందో ఏంటో ఈలోపు స్విగ్గీ ఆర్డర్ పెట్టేసుకుందాం అదే బెటర్ హలో స్విగ్గీ లొకేషన్ వచ్చేయండి చెల్లి ఆకలి వేస్తుంది అన్నావు కదా ఇదిగో అమ్మా ఇది తిను ఇలా పంట అయిపోద్ది అబ్బా ఇప్పుడు పులిహార తినాలా స్విగ్గీ వచ్చేస్తుంది సర్లే పక్కన పెట్టేద్దాం లేదంటే పడేద్దాం
మా అత్తయ్య ఏటో నన్ను ఒకలాగా మా చెల్లిని ఒకలా చూస్తారు. అయినా ఇద్దరు కొడుకులు వాళ్ళ ఆవిడకే కదా పుట్టారు, ఇద్దరికి సమానంగా చూడొచ్చు కదా, డిఫరెంట్ వేరే వేరేగా చూస్తారు. మా ఆయన నాకు నాతో ఉంటే చాలు. మా ఆయన చేస్తారు వంట చేసేది, చేస్తే లోపు తినేసి మా ఆయన బంగారాలు నగలేమి ఇవ్వక్కర్లేదు, నాతో ఉంటే చాలు. చాలండి నాతో ఉంటే. ఈరోజు వంటలు మాత్రం చాలా బాగా వచ్చాయి, అందరు తృప్తిగా తింటారు. నా ఇంట్లో పని నేను చేసుకోకపోతే చేస్తారండి. ఊరికే లేదండి, ఊరికే పైకి వెళ్ళేసి వస్తాను, అత్తయ్య ఉన్నారు కదా, సరే వెళ్ళొస్తానండి. సో హాయ్ ఆల్, ఫస్ట్ గా మేమిద్దరం యాక్ట్ చేసిన స్క్రిప్ట్ లా చేసిన వీడియో ఇదే అయి ఉంటది రైట్? ఎస్, ఎందుకంటే మా రాము చాలా బాగా సపోర్ట్ చేసింది. దీంతో టేకులు మామూలుగా ఉండవు. సరే మరి ఏం చేస్తాం, ఒకరికి ఒకటి రాదు అది నేర్పించుకుంటున్నాం రైట్. నాకు హౌస్ హోల్డింగ్ వర్క్స్ రావు, తిన్నించి నేర్చుకుంటాను. తినికి సోషల్ మీడియాలో రాదు. ఓకేలే సర్లే, నిజాలన్నీ బయటకు వెళ్ళి చెప్పకూడదు. అండ్ కన్ఫ్యూజన్ ఇవ్వలేదు వీడియోకి. నీకేమర్థమైంది అది చెప్పు, అంటే మనం ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. చెప్పి సో ఏంటి అంటే అండి, చెప్పు. సో పెద్ద కోడలు చిన్న కోడలు అంటే యాక్చువల్గా పెద్ద కోడలు కింద నన్నే చూపించాలి, బట్ కొన్ని అనివార్య కార్యాల వల్ల తనని చూపించాల్సి వచ్చింది. ఇది మేము రియల్గా ఒక ఫ్యామిలీలో చూసామన్నమాట. సో అది మేము ఇలా చేద్దాం అనుకొని చేసాము, ఎలాగుందో మీరే చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇద్దరు కోడళ్ళందరూ ఓకే ఒకే ఫ్యామిలీ, బట్ సంపాదించిన కోడలు సంపాదించలేని కోడలు డిఫరెంట్. అంటే అత్త ఏ విధంగా అంటే పెద్ద తండ్రి అంటే డబ్బున్న దాన్ని ఎలా చూస్తారు, చిన్న వాళ్ళని ఎలా చూస్తారు అనే కాన్సెప్ట్ మీద మేము ఇది చేసాం. అందరు అత్తలు ఇలాగే ఉంటారు అనేది మా కాన్సెప్ట్ కాదు, మేము చూసింది మీకు ప్రెజెంట్ చేసాం అన్నమాట. సో ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా అక్క చెల్లెల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ, థ్యాంక్ యూ.